ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇండెక్స్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్ లో ఒక ఫ్లాట్ ట్రెండ్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. గత వారం అంతా కూడా భారీ ఒడిదుడుకులకు లోనైన మార్కెట్స్ ఈ వారం అన్నా కాస్త కుదురు పడతాయన్న ఆశాభావం ప్రస్తుతం మార్కెట్స్ లో కనిపిస్తుంది. ఒక మనకి ఒక 4 ట్రేడింగ్ డేస్ మాత్రమే ఇవాళ ఉన్నాయి, బికాస్ దసరా హాలిడే మనకి 18th రోజున రాబోతుంది. అండ్ ఇప్పటిదాకా ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఇదర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా చాలా ఫ్లాట్ గా ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ ఇవాళ ఉదయం నుంచి మనకి ఒక మిక్స్డ్ ఇది ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఓపెనింగ్ పాయింట్ లో మనకి 10,524 దగ్గర నిఫ్టీ ప్రారంభమైంది. అదే హై మళ్ళీ దాన్ని అధిగమించిన దాఖలాలు కనిపించలేదు. యాజ్ ఆఫ్ నో 10,508 లెవెల్స్ దగ్గర కోట్ అవుతుంది. ఒక దశలో 10,410 పాయింట్ కనిష్ట స్థాయి వరకు నిఫ్టీ దిగి వచ్చింది. అంటే పీక్ నుంచి ఆల్మోస్ట్ 110 పాయింట్ దాకా నష్టపోయి మళ్ళీ అక్కడి నుంచి ఒక రికవరీ ప్రస్తుతం మార్కెట్స్ లో అయితే చూస్తున్నాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 1% దాకా గెయిన్స్ తో కనిపిస్తున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మాలో కొద్దిగా గెయిన్స్ అనుకుంటే మెటల్, బ్యాంకింగ్, ఆటో, ప్రైవేట్ బ్యాంక్స్ లో మాత్రం కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే రిజల్ట్ సీజన్ కిక్కిన్ అయింది. పూర్తిగా మనకి ఆ రిజల్ట్స్, కంపెనీ రిజల్ట్స్ ఆధారంగానే ఈ స్టాక్స్ లో మూమెంట్స్ ఉన్నాయి. మనకి డిమార్ట్ రిజల్ట్ వచ్చింది మొన్న శనివారం రోజున, మిక్స్డ్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో, నెట్ ప్రాఫిట్స్ లో మంచి జంప్ ని డిమార్ట్ కనబరిచింది. కాకపోతే మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొద్దిగా వీక్నెస్ ఉంది, ఎందుకంటే 9% ఉన్న మార్జిన్స్ కాస్త 8% తగ్గాయి. దీంతో ఒక 6% దాకా వీక్నెస్ డిమార్ట్ లో ఇవాళ ఎగ్జిబిట్ అయింది. సో మంచి వాల్యూమ్స్ కూడా ఈ స్టాక్ లో జరుగుతున్నాయి, మోస్ట్లీ బయింగ్ జరుగుతుందేమో ఇది కనిపిస్తుంది. అండ్ అంబుజా సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డిహెచ్ఎఫ్ఎల్, జ్యోతి ల్యాబ్, స్పైస్ జెట్ లాంటి స్టాక్స్ లో ఒక 4-5% దాకా వీక్నెస్ ప్రస్తుతం ఉంది. అయితే ఐబీ వెంచర్స్ బాగా పడిన స్టాక్ లో ఇవాళ కొద్దిగా మళ్ళీ వరుసగా 5% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అవడం చూస్తున్నాం. డాక్టర్ రెడ్డిస్ లో 4% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఎక్సైడ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, లుపిన్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 3-4% దాకా జంప్ ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ మళ్ళీ చాలా కాలం తర్వాత లైన్ రేట్ లోకి వచ్చింది, ఒక 10% దాకా గెయిన్స్ ఈ స్టాక్ లో చూస్తున్నాం. అవంతి ఫీడ్స్ 10% దాకా లాపడింది. వెంకీస్ 16% వరకు ఇవాళ గెయిన్ అయింది. గ్రాన్యూల్స్ ఇండియా 6%. అండ్ సిఎంఐ, ఈ కేబుల్స్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడర్ గా ఉన్న సిఎంఐ లో పీక్ నుంచి బాగా పతనం అయింది. కాకపోతే లోయర్ లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ అక్యుములేషన్ ఈ స్టాక్ లో జరుగుతుంది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 18% దాకా జంప్ ఈ సిఎంఐ కేబుల్స్ లో మనం చూసాం. ఇక వాటర్ బేస్, ఏషియన్ గ్రానైట్ కూడా బాగా వీక్ అయ్యాయి, కాబట్టి ఈ స్టాక్స్ లో కూడా బయింగ్ జరుగుతుంది. ఇవాళ టీవీ 18, నెట్వర్క్ 18 రిజల్ట్స్ వచ్చాయి. టీవీ 18 8% దాకా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డెల్టా కార్ రిజల్ట్స్ రావాల్సింది, ఒక 2% గెయిన్స్ లో స్టాక్ కోట్ అవుతుంది. ట్రైడెంట్ మీనింగ్ఫుల్ రిజల్ట్స్ పోస్ట్ చేసినట్టుంది, దీంతో ఒక 6% దాకా జంప్ ట్రైడెంట్ లో మనం చూస్తున్నాం. ఐబీ హౌసింగ్ కూడా 2% గెయిన్స్ లో ఉంది. రేపు ఇన్ఫోసిస్, క్రిసిల్, మనకి ఫెడరల్ బ్యాంక్, హీరో మోటోకార్ రిజల్ట్స్ ఉన్నాయి, కాబట్టి వాళ్ళ స్టాక్స్ లో యాక్టివిటీ ఉండొచ్చు. ఆ నోట్ తో బుల్టన్ ఇక్కడ అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. ఒక పాజిటివ్ ట్రెండ్ ఉంది, లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ కనిపిస్తుంది మనకి. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇక్కడ నుంచి ఉంది. కొన్ని స్టాక్స్ ఇంత ముందు మెన్షన్ చేసినట్టు ఈ సిఎంఐ ఒకటి, ఏషియన్ గ్రానైట్ అండ్ అలాంటి స్టాక్స్ అంటే బాగా పతనమైన స్టాక్స్, 50-60% ఫాల్ అయిన స్టాక్స్ లో బయింగ్ వస్తుంది. అండ్ డిమార్ట్ కూడా బికాస్ ఆఫ్ దిస్ మార్జిన్స్ తగ్గాయన్న ఉద్దేశంతో ఒక 5-6% వీక్నెస్ ఉంది. ఇన్ని స్టాక్ స్పెసిఫిక్ కామెంట్స్ దీనిలో బాగా యాక్టివిటీ జరుగుతున్న స్టాక్స్ లో. నో, స్టాక్ స్పెసిఫిక్ అంటే లైక్ ఏషియన్ గ్రానైట్ మీరు మెన్షన్ చేసినట్టు ఎంటైర్ ప్యాక్ ఆఫ్ గ్రానైట్ ఇండస్ట్రీ అండి, నాట్ ఓన్లీ గ్రానైట్, సారీ, ఏషియన్ గ్రానైట్ బేసికలీ బిలాంగ్స్ టు యునో సెరామిక్ టైల్స్, యూనో విట్రిఫైడ్ సెరామిక్ టైల్స్ అనేది. కజారియా కానివ్వండి, సెరా కానివ్వండి, ఏషియన్ గ్రానైట్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మనకి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అన్ఆర్గనైజ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్ సెక్టర్ కి మారుతుంది డిమాండ్ పరంగా. సో టైల్ కంపెనీస్ బాగా ప్రాఫిటబుల్ గా ఉంటాయి, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ని కూడా అన్నారు. సో దట్ సీమ్స్ టు హ్యావ్ నాట్ మెటీరియలైజ్డ్, నెంబర్ వన్. నెంబర్ టూ, వీళ్ళకి మెయిన్ ఇన్పుట్ ఎనర్జీ ప్రైజెస్ చాలా స్టీప్ గా పెరిగాయండి. బేసికలీ గ్యాస్ వాడతారు వీళ్ళు చాలా మంది. సో మనకి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ బాగా పెరిగినాయి కాబట్టి ఇట్స్ ఎ వెరీ ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ కాబట్టి అది కూడా బాగా పెరిగాయి. సో ఇన్పుట్ కాస్ట్ పెరిగాయి, సో అడిషనల్ సేల్స్ మెటీరియలైజ్ కావట్లేదు. సో డెఫినెట్లీ యూనో కంప్లీట్ విట్రిఫైడ్ టైల్స్ ఆర్ ఆల్ దీస్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఆర్ డౌన్. సిమిలర్లీ ఏషియన్ గ్రానైట్స్ అదే కోవలో ఉంది కాబట్టి.
సో అలాగే మీరు ఇప్పుడే మెన్షన్ చేసినట్టు డిమార్ట్ అగైన్ రీటైలింగ్ లో జనరలీ వరల్డ్ ఓవర్ అంత మనకి డిస్కౌంట్స్ ఎక్కువ ఇచ్చి సేల్ చేస్తారు కానీ హై ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ కాదు అది. రీసెంట్లీ మనం ఇటువంటి ప్యూర్ ప్లే డిమార్ట్ లాంటిది బ్రిక్ అండ్ మోటర్ ఈజ్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఫ్రమ్ ఆన్లైన్ సేల్స్ లైక్ అమెజాన్ కానివ్వండి, వాల్మార్ట్ విచ్ ఇస్ రీసెంట్లీ టైడ్ అప్ విత్ ఫ్లిప్కార్ట్, అండ్ మనం చూస్తున్నాం లాస్ట్ ఈ ఫెస్టివల్ సీజన్ సేల్స్ అని చెప్పి హెవీ డిస్కౌంట్స్ ఇస్తారు. సో యాజ్ సచ్ రీటైలింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇండస్ట్రీ వేర్ దెర్ ఆర్ హై మార్జిన్స్, అండ్ ఇది జనరలీ చాలా హై ప్రైస్ షేర్ గా భావించారు కాబట్టి అందులో కూడా బాగా సెల్లింగ్ అయింది. సో ఈజ్ ఇట్ టైమ్ టు బై సచ్ స్టాక్స్? నాట్ యెట్ అండి. కొద్దిగా అంటే ఇమీడియట్లీ కొనేవాళ్ళు ఒక స్టాగర్డ్ మేనర్ లో నెక్స్ట్ 6 మంత్స్ లో కొద్ది కొద్దిగా కొనుక్కుంటే బాగుంటుంది. బోత్ ఆర్ రీజనబులీ స్ట్రాంగ్ కంపెనీస్, ఏషియన్ గ్రానైట్స్ కానివ్వండి, డిమార్ట్ కానివ్వండి, బట్ డెఫినెట్లీ ఒకటేసారి మాత్రం కొనొద్దు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నెక్స్ట్ 6 మంత్స్ మాత్రం మార్కెట్ లో వాలటాలిటీ 6 to 8 మంత్స్ దాకా వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ సిఎంఐ ఒకటి, ఇది కూడా సిఎంఐ కేబుల్స్ కూడా బాగా పతనమైంది, బట్ కొద్ది కొద్దిగా లోయర్ లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ అక్యుములేషన్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ స్టాక్ లో. యా బేసికలీ అది కూడా సేమ్ అండి, మనకి కేఈఐ ఒకటి, ఫినలెక్స్, ఈ సిఎంఐ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ రంగంలో కేబుల్స్ స్పెసిఫికలీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ అనేది దాని మీద ఉంటుంది. సో ఇందులో డెఫినెట్లీ అంతగా డిస్రప్షన్ చోటు చేసుకోకపోయినా సమ్ కేబుల్స్ యూనో ఎస్పెషలీ టెలికామ్ కేబుల్స్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఫైబర్ ఆప్టిక్స్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇట్లా ఉన్నాయి అంటున్నాం. సో ఇది కూడా మనం ఒక సెమై బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కిందనే భావించవచ్చు, ఎందుకంటే మనకి ఎక్కువ కమర్షియల్ ఒకటే కాకుండా హౌసింగ్ సేల్స్ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు కేబుల్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఆనెస్ట్లీ ఇది కూడా చాలా బీట్ అండ్ డౌన్ సెక్టర్, చాలా రోజుల నుంచి లీడర్స్ లైక్ ఫినోలెక్స్ కానివ్వండి, కేఈఏ ఇవన్నీ కూడా చాలా, అండ్ కొంతమంది అయితే లైక్ శిల్పా కేబుల్ అండ్ ఆల్ ది జస్ట్ వెంట్ అవుట్ ఆఫ్ బిజినెస్ ఆల్మోస్ట్. సో ఇటువంటి కారణం మూలాన కేబుల్స్ లో కూడా స్ట్రాంగ్ స్టాక్స్ లో మేబీ స్టాగర్డ్ బయింగ్ ఓవర్ ది నెక్స్ట్ 6 to 8 మంత్స్ చేసుకోవడం కూడా ఉత్తమంగా ఉంటుంది అండ్ లాభసాటుగా ఉంటుంది. ఓకే సుందర్ గారు, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? లోయర్ లెవెల్స్ నుంచి వాళ్ళు స్ట్రాంగ్ గా మళ్ళీ బయింగ్ ఒకటి చూస్తున్నాము, బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ పాజిటివ్ లోకి వచ్చింది, 10,500 పైన నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ మళ్ళీ కొనసాగుతుంది, లోయర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 80 to 90 పాయింట్స్ దాకా జంప్ వచ్చింది. ఓవరాల్ గా మనకి లాస్ట్ వీక్ మార్కెట్ బట్టి మనకు అర్థమైందంటే మార్కెట్ ఒక మేజర్ కరెక్షన్ లోంచి బయటపడినట్టు కనిపిస్తుంది. ఐ మీన్ మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్ 10,000, 10,200 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ లోంచి మార్కెట్ రికవరీ కావడం తోటి ఇమీడియట్ ఒక డేంజర్ ఆఫ్ కరెక్షన్ లోంచి బయటపడినట్టు కనిపిస్తుంది. కానీ అదే విధంగా మార్కెట్ ఇంకా ఒక అప్ ట్రెండ్ లోకి లేదంటే షార్ట్ టర్మ్ ర్యాలీలోకి కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మార్కెట్ 10,600 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఈ 3 వారాల మనకి హై లెవెల్స్, అదొక ప్రీవియస్ టాప్ కాబట్టి అదొక ఫస్ట్ టార్గెట్ గా అనుకోవచ్చు. సో కాబట్టి మార్కెట్ ఈ 2-3 రోజుల్లో 10,600 ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తోంది. ఆ లెవెల్ గనక బ్రేక్ అయ్యి దానిపైన గనక క్లోజ్ అవుతే ఒక షార్ట్ టర్మ్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చినట్టు అప్పుడు మార్కెట్ సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 25,600 దగ్గర ఈ 3 వారాల దగ్గర ఒక టాప్ ఏర్పడింది కాబట్టి ఆ లెవెల్ ని కూడా బ్రేక్ చేయాలి. మార్కెట్ ఓవరాల్ గా చూస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ లో అలాగే ఆర్ఎస్ఐ ఇండికేటర్ వీక్ డైలీలోను వీక్లీలోను ఒక ఓవర్సోల్డ్ లోంచి బయటపడింది తప్ప కానీ ఇంకా పూర్తిగా ఒక ట్రెండ్ రివర్స్ రాలేదు. ఎందుకంటే 5 వారాల డౌన్ ట్రెండ్ తర్వాత మనకి లాస్ట్ వీక్ ఒక సింపుల్ అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది, ఒక కన్సాలిడేషన్ అనేది రాలేదు. కాబట్టి మార్కెట్ ఒక లాస్ట్ 5 డేస్ ఒక 5 వీక్స్ ఒక మేజర్ కరెక్షన్ తర్వాత రావాల్సిన కరెక్షన్ కన్సాలిడేషన్ కానీ ఒక స్ట్రాంగ్ బేస్ కానీ ఫౌండేషన్ కానీ ఇంకా ఏర్పడలేదు. సో కాబట్టి రానున్న రోజుల్లో 1 or 2 వీక్స్ అయినా సరే ఒక కన్సాలిడేషన్ లో వెళ్లే అవకాశాలు కనిపిస్తోంది. ఈ కన్సాలిడేషన్ లో స్టాక్ స్పెసిఫిక్ అప్ ట్రెండ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకి రిస్క్ ట్రేడర్స్ ఈ లెవెల్లో ఒక లాంగ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేయొచ్చు. సెలెక్టివ్ ఫ్రంట్ లైన్ స్టాక్ లో ఒక స్టాప్ లాస్ 10,400 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ రాను రోజుల్లో 10,600 కూడా బ్రేక్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతే మళ్ళీ లాంగ్ పొజిషన్స్ ని యాడ్ చేయొచ్చు. సో 10,600 పైన నిలబడితేనే ఫ్రెష్ ఫర్దర్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ సుధాకర్ రావు. అడగండి సుధాకర్ గారు. హలో హలో చెప్పండి, వినిపిస్తుంది? అమర్రాజా బ్యాటరీస్ తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారా? అమర్రాజా బ్యాటరీ. ఓకే, ఏంటి అమర్రాజా తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటున్నారా? అమర్రాజా బ్యాటరీస్ కొన్నాము. ఓకే, తీసుకున్నాం సార్ 1,000 షేర్స్.
ఓకేనండి ఫైన్ యా ఆల్రెడీ తీసుకున్నాను అంటున్నారు కాబట్టి ఉంచండి ఈ రేట్ నుంచి పెద్దగా మేబీ దేర్ క్యాన్ బి అంటే ఒకవేళ మార్కెట్ సీరియస్ కరెక్షన్ ఏమైనా ఇక్కడ నుంచి కూడా ఉంటే ఒక 10% కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందండి బట్ ఈ రేట్లో ఐ థింక్ ఇట్ లుక్స్ స్ట్రాంగ్ ఎందుకంటే ఇది కూడా రీసెంట్లీ అంటే లాస్ట్ 6 మంత్స్ లో ఆల్మోస్ట్ 900 దరిదాపుల దగ్గర నుంచి రియాక్షన్ అయింది ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి బ్యాటరీ సెగ్మెంట్ లో అమర్ రాజా దాని తర్వాతనే ఎక్సైడ్ సెకండ్ ప్లేస్ లో ఉంది గోయింగ్ ఫార్వర్డ్ బ్యాటరీస్ కి మంచి డిమాండ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది అండ్ ఈవీస్ లో కూడా వీళ్ళు టెక్నాలజీ పరంగా రైట్ ఫ్రమ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ కి వెళ్ళడానికి కూడా ప్లానింగ్ చేస్తున్నారు ఇట్స్ అ గుడ్ కంపెనీ కరెంట్ రేట్ లో కొన్న మాత్రం ఉంచండి ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఇప్పుడే వస్తున్నాయి కొద్దిగా ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నిరుత్సాహపరిచినట్టే కనిపిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఒకటి ప్రాఫిట్ తగ్గింది అండ్ దానికి కూడా ప్రొవిజన్స్ కొద్దిగా పెరగడం చూస్తున్నాం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద అలాగే ఇరాన్ గిరి బేసిస్ మీద దాంతో ఈ స్టాక్ లో ఒక వీక్నెస్ కనిపిస్తుంది 3% పైగా నష్టాలతో ఇండస్ఇండ్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది 1600 రూపాయల దగ్గర ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం అందుకంటే ముందు కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఇంతకుముందు మనం బ్రేక్ ముందు అనుకున్నాం రిజల్ట్స్ అవుట్ అయ్యాయి బట్ కాకపోతే కొద్దిగా లోన్ గ్రోత్ అవన్నీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా జంప్ రావడంతో మళ్ళీ 3% నష్టాల నుంచి 1% లాస్లోకి ప్రస్తుతం తగ్గింది 1600 పైన ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంక్ కోట్ అవుతుంది 1629-1630 దగ్గర కొంతమంది కాలర్స్ ఉన్నారు వీరేశ్వరరావు ఉన్నారు హలో అడగండి వీరేష్ గారు నాట్కో ఫార్మా ఇప్పుడు తీసుకొచ్చండి నాట్కో ఫార్మా ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు 1 ఇయర్ అండి ఓకే నాట్కో ఫార్మా నో ఫర్ 1 ఇయర్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ అండి ఎందుకంటే ఇది చాలా షార్ప్ గా కరెక్ట్ అయిన స్టాక్ ఇవాళ ఒక స్పెసిఫిక్ న్యూస్ కూడా వచ్చింది ప్రాబ్లీ ఆ న్యూస్ చూసి ఇవాళ జంప్ వచ్చిందండి కెపాక్సన్ అనే డ్రగ్ టేవా వాళ్ళకి ఏదైతే పేటెంట్ ఉందో అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు యుఎస్ఏలో అని చెప్పి సో ఇటువంటి జెమ్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదండి రైట్ ఫర్ ఇట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓవరాల్ గా మనకి ఫార్మసిటికల్ ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ వెల్ కానీ ఫార్మసిటికల్ స్టాక్స్ కొన్ని పెరిగాయి మిడ్ క్యాప్ స్టాక్స్ ఎస్పెషలీ నాట్కో ఫార్మా ఏమో రియాక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి స్టేబుల్ గా ఉండేదాకా కొద్దిగా వెయిట్ చేయండి అంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అరౌండ్ 700 to 750 జోన్ లో ఉంది ఎక్కడైనా రియాక్షన్ అయితే 1 ఇయర్ కాదండి యూ షుడ్ హావ్ అట్లీస్ట్ a minimum of 2 years view endukante all pharmaceutical companies are facing a lot of pricing pressure in America but natco is a decent company andulo doubt ledu kabatti ee news ochin roju kaakunda just wait for it to stabilize and then buy khammam nunchi venu varakalo arena venu hello good afternoon chapandi sir nenu dhsl holding lo unnamu 1000 shares april 2 meeda ఏ ప్రైస్ అండి 302 సార్ ఓకే అది ఏమన్నా బ్యాడ్ న్యూస్ ఉందా సార్ బాగా డౌన్ అవుతుంది రీసెంట్ లోన్స్ అనేది సెల్ చేస్తున్నాను అంటున్నారు రీసెంట్ గా పర్చేజ్ చేశారా లేకుంటే రీసెంట్ గా చేశాను సార్ ఓకే డిహెచ్ఎఫ్ఎల్ కొద్దిగా లోన్ పోర్ట్ఫోలియోస్ ని అమ్ముతున్నా చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్ ప్రకటన ఇచ్చింది బికాస్ ఈ లిక్విడిటీ క్రంచ్ ఆ న్యూస్ నుంచి స్టాక్ బాగా పడుతుంది సో ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు 302 దగ్గర యా బేసికలీ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉందా అంటే ఈ బ్యాడ్ న్యూస్ అనేది మనకు ఐఎల్ఎఫ్ఎస్ న్యూస్ ఎప్పుడైతే సర్ఫేస్ అయిందో అప్పటి నుంచి ఆల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇంక్లూడింగ్ డిహెచ్ఎఫ్ఎల్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అన్ని కూడా పడుతున్నాయండి సో బ్యాడ్ న్యూస్ కంప్లీట్ సెక్టర్కే ఉంది ఎస్పెషలీ డిహెచ్ఎఫ్ఎల్ అనేవాళ్ళు రీసెంట్లీ యూనో వాళ్ళ లోన్ పోర్ట్ఫోలియోస్ అమ్మడం అనేది అది యాక్చువల్లీ ఇట్స్ ఎ నార్మల్ బిజినెస్ సెక్యూరిటైజేషన్ అంటారు దాన్ని బట్ ఇటువంటి నెగిటివ్ వార్తలు వచ్చినప్పుడు మార్కెట్లో నెగిటివ్ న్యూస్ ఒక సెక్టర్కి ఉన్నప్పుడు జనరలీ మనకి చాలా సీరియస్ కరెక్షన్స్ కూడా చూసాం డిహెచ్ఎఫ్ఎల్లోనే సో ఐ థింక్ ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వచ్చినప్పుడు ఈ కాంట్రవర్సీస్ అన్నిటి నుంచి బయటకు వచ్చేదాకా ఆ సెక్టర్లో ఎస్పెషలీ ఇంక్లూడింగ్ డిహెచ్ఎఫ్ఎల్లో ఎక్కువ ఇన్వెస్ట్ అయ్యి ఉండడం మంచిది కానీ సో వెయిట్ ఫర్ ఎ ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ కెన్ కమ్ అవుట్ విజయవాడ నుంచి సురేష్ మరొకరు హలో నమస్తే సార్ నమస్కారం చెప్పండి ఆటోమోటివ్స్ డివిఆర్
టాటా మోటార్స్ అండ్ అడ్వాన్స్ ఇంజిన్ 30-40% లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చు, యావరేజ్ చేసుకోవచ్చు. యా బేసికలీ టాటా మోటార్స్ కూడా లాస్ట్ 10 ఇయర్స్ ఇట్ హెస్ నెవర్ ఎవర్ గివెన్ ఎనీ డీసెంట్ రిటర్న్ టు షేర్ హోల్డర్స్ అండి. జనరలీ వాళ్ళు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఎప్పుడైతే అక్వైర్ చేశారు అండ్ డొమెస్టికలీ వాళ్ళ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ అనేది అంత ఆశాజనకంగా లేదు, కానీ రీసెంట్ మోడల్స్ అనేవి మాత్రం కొన్ని మంచి మోడల్స్ సేల్స్ పికప్ అయింది అండ్ డీసెంట్ మోడల్స్ విత్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ఈ రేట్లో మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ సెల్ అండి, ఆర్ యావరేజ్ మాత్రం ఎక్కువ చేయకండి బోత్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ ఆర్ ఈవెన్ టాటా మోటార్స్ లో. టాటా మోటార్స్ కూడా ఎక్కడన్నా మనకి కొద్దిగా ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చి మేబీ 30% లాస్ లో ఉన్నాయి, దట్స్ ఎ బిగ్ లాస్ అండి. సో ట్రేడింగ్ బౌన్సెస్ లో యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, ఎస్పెషల్లీ ఇట్స్ గుడ్ దట్ యూ హ్యావ్ డివిఆర్. సో అలాగే అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కూడా మనకి లాస్ట్ 1 ఇయర్ నుంచి కంటిన్యూస్లీ డౌన్వర్డ్ నెగటివ్ న్యూస్లతోనే అది కూడా బాగా సెల్లింగ్కి గురవుతుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ కంపెనీ అండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్న కంపెనీ, ఫార్మసూటికల్ గ్రేడు, ఫుడ్ గ్రేడు, డిఫరెంట్ ఎంజైమ్స్ చేస్తారు వాళ్ళు. సో ఇటువంటి కంపెనీలో కూడా మీరు ఉన్న స్టాక్ అయితే ఉంచండి, అడిషనల్ గా కొనాలనుకుంటే మాత్రం మేబీ ఆఫ్టర్ 1 or 2 quarters ఇక్కడ నుంచి కూడా ఒక 15-20% జనరలీ పడే అవకాశం ఉంది, కాబట్టి అప్పుడు యూ కెన్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్, ఒక 2-3 price points లో కొనుక్కోండి, బట్ బోత్ ఆర్ డీసెంట్ కంపెనీస్. శ్రీధర్ మరొకవాళ్ళు తిరుపతి నుంచి. నేను రూపా అండ్ కంపెనీ 500 లో కొన్నాను, ఇప్పుడు యావరేజ్ చేసా. ఆ తర్వాత విఏటెక్ బాబా కూడా 700 లో కొన్నాను, ఇప్పుడు యావరేజ్ చేసా. మిండా ఇండస్ట్రీస్ వచ్చి 370 లో కొన్నాను. ఈ మూడు స్టాక్స్ గురించి చెప్పండి. రూపా యావరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు? రూపా అండ్ కంపెనీ, మిందా, విఏటెక్ బాబా. రూపా అండ్ టెక్ ఆల్మోస్ట్ 40-50% దాకా పతనం అయింది. మూడు స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఒక డీప్ క్రాక్ రావడం మనం చూస్తున్నాము. రూపాన్ కంపెనీ చూస్తే కనుక 550 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పడింది, కాకపోతే లాస్ట్ మూడేళ్ళుగా చూస్తే కనుక 2015-16-17 లో ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది, కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మిండా కూడా చూస్తే కనుక ఆ మధ్య ర్యాలీలో కూడా చూస్తే కనుక కార్పొరేట్ యాక్షన్ రాకముందు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్కి రావడం మనం చూస్తున్నాము. ఆ తర్వాత ప్రస్తుతానికి ఈ లెవెల్లో ఒక 280 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో మిండా కూడా నా ఉద్దేశం మీరు హోల్డ్ చేయొచ్చు, ఓవరాల్ గా మిండా కార్ప్ కూడా, మిండా ఇండస్ట్రీస్ కూడా మంచి స్టాకే. అలాగే విఏటెక్ వ్యాపారం చూస్తే పట్టుకు బాగా వీక్ గా కనిపిస్తోంది, గత 2 ఏళ్ళుగా చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉంది. 950 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఒక బాగా బేరిష్ ట్రెండ్ లో ఉండమని చూస్తున్నాము. మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ లో కూడా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన ఒక వీక్ స్టాక్, హోల్డ్ చేయండి. నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ మీద ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, సన్ఫార్మా గురించి చంద్రశేఖర్ అడుగుతున్నారు. సన్ఫార్మా 600 కాల్ తీసుకున్నారట 17 రూపీస్ లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? సన్ఫార్మా 600 కాల్ అట్ 17 రూపీస్. సన్ఫార్మా ఈ మధ్య చూస్తే కనుక కొంచెం బెటర్ గా పెర్ఫార్మ్ చేసింది. ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్ 450 రూపాయల నుంచి 660 రూపాయల వరకు పెరిగి ఒక మైనర్ ట్రెండ్ లో ఉంది. ఇవాళ ఒక 1% వరకు పాజిటివ్ జోన్ లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. హోల్డ్ చేయండి, ఏదో కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు 630-640 వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్ గా చూస్తే కనుక ఈ 640-650 లెవెల్స్ దాటలేకపోతుంది, కాబట్టి ఒక ఈ ర్యాలీలో మీరు ప్రాఫిట్ తోటి బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. వెంకటేశ్వర రావు అడుగుతున్నారు, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ ఐపీఎల్ అలాట్ అయ్యాయట, ఇంకా యావరేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇప్పుడు ఈ టైంలో చేసుకోవచ్చా క్రెడిట్ యాక్సిస్? నో, కంప్లీట్లీ నో అండి. ఎందుకంటే కరెంట్లీ మనకి ఇందాక చెప్పినట్టు బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, ఆల్ దీస్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్, రీసెంట్లీ మనం బంధన్ బ్యాంక్ లో కూడా ఒక రెగ్యులేటరీ ఇష్యూ మూలాన కూడా అందులో హెవీ సెల్లింగ్ చూసాం. సో అలాగే రీసెంట్లీ వచ్చిన ఐపీఓస్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ, మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ కానీ, అన్ని కూడా దే హావ్ బీన్ సబ్జెక్ట్ టు హెవీ సెల్లింగ్. ఇక్కడ నుంచి ఏ మాత్రం చిన్న రైజ్ వచ్చినా కానీ సెల్లింగ్ అవుతుంది, అన్లెస్ యు ఆర్ ఎ ట్రేడర్. ఒకవేళ మీరు ట్రేడర్ అయితే ప్రాబబ్లీ యూ కెన్ ఫాలో యూనో లిమిట్స్ అండ్ టెక్నికల్స్ ఫాలో అయ్యి యూ కెన్ డూ ఇట్. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సెకండ్ ప్రైస్ పాయింట్ కి డెఫినెట్లీ యూ షుడ్ వెయిట్ ఫర్ మేబీ 1 or 2 quarters. అండ్ కిషోర్ అడుగుతున్నారు, టాటా మోటార్స్ 183.70 దగ్గర సెల్ చేశారట 1500 షేర్స్ ఇంట్రాడేలో, మళ్ళీ ఎప్పుడు బై చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? 183.70 దగ్గర టాటా మోటార్స్ సెల్లింగ్. ఓవరాల్ గా చూస్తే కనుక టాటా మోటార్స్ వీక్ స్టాక్, పైగా ఇంట్రాడే అనేది జనరల్ గా అంత లాభదాయకంగా జనరల్ గా ఉండదండి. వాళ్ళ టాటా మోటార్స్ ఒక 0.5% వరకు పెరిగింది. నా ఉద్దేశము
ఏదో ఒక చిన్న ఒక 50 to 1 rupee కనుక డిప్ వస్తే కనుక మీరు మీ షార్ట్ పొజిషన్ క్లోజ్ చేయండి, బట్ బేసికల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. ఓకే. అండ్ రమేష్ అడుగుతున్నారు, అంబర్ ఎంటర్ప్రైజెస్ గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ ప్రెసెంట్ రేట్ లో బై చేసుకుందాం అనుకుంటున్నారు, బై చేసుకోవచ్చా, ఫండమెంటల్ వ్యూ ఎలా ఉంది అంబర్ అండ్ గెలాక్సీ ఈ మధ్య రెండు లిస్ట్ అయిన ఐపీఓస్? యా, ఫండమెంటలీ బోత్ ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్ అండి, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ డిఫరెంట్ సెక్టర్స్ లో ఉన్నాయి. గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ ఈజ్ ఏ కంపెనీ కెమికల్స్ లో ఉందండి, ఎస్పెషలీ వాళ్ళకి కొద్దిగా ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ కెమికల్స్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ కూడా ఉన్నాయి. అది లిస్టింగ్ దగ్గర నుంచి ఇట్స్ డన్ రీజనబుల్ వెల్. సిమిలర్లీ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఆల్సో లిస్టింగ్ అయిన తర్వాత ఇట్ డిడ్ రీజనబుల్లీ వెల్. వాళ్ళు ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారండి, ఎయిర్ కండిషనర్స్ ఇటువంటివన్నీ, ఎస్పెషలీ ఎయిర్ కండిషనర్స్ ఎక్కువ చేస్తారు. ఫండమెంటలీ బోత్ ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్, కానీ మనం సెక్టర్ పరంగా చూసుకుంటే ప్రామిసింగ్ సెక్టర్ అనేది మాత్రం డెఫినెట్లీ కెమికల్స్. కాబట్టి గెలాక్సీ సర్ఫెక్టెంట్స్ లో ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత మేబీ అరౌండ్ నెక్స్ట్ 1 or 2 quarters లో 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో మెల్లిగా కొనుక్కోండి. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఐ థింక్ యూ క్యాన్ వెయిట్, ఎందుకంటే రీసెంట్లీ మనం ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ డిక్సన్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి అని ప్యూర్ ప్లే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి వీళ్ళు, కాబట్టి మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో డిక్సన్ వి హావ్ సీన్ ఆల్మోస్ట్ 50% కరెక్షన్, సో కొద్దిగా వెయిట్ చేయడం బెటర్ అంబర్ ఎంటర్ప్రైజెస్. కుమార్ అడుగుతున్నారు, క్విక్ వ్యూ ఆన్ ఇన్నోవేటర్స్ ఫ్యాసిడ్ సిస్టమ్స్, 1 year టైం హోరిజన్ కోసం పిక్ చేసుకోవచ్చా? మీరు ట్రాక్ చేస్తారు దట్ స్టాక్ ఇన్నోవేటర్స్ ఫ్యాసిడ్ సిస్టమ్స్ అంటే? ఓకే, ఇన్నోవేటివ్ టైర్స్ అండి. టెక్నికల్ గా చూస్తే కనుక బాగా వీక్ గా ఉంది, 75 rupees నుంచి 20 rupees వరకు భారీగా తగ్గిన స్టాక్. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఇమీడియట్ గా అంత పాజిటివ్ గా కనిపించట్లేదు. నా ఉద్దేశం ర్యాలీలో వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. 45 rupees దగ్గర ప్రస్తుతం స్టాక్ కోట్ అవుతుంది. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, బట్ వైండ్ అప్ చేసే ముందు వెబినార్స్ గురించి మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. వెబినార్స్ లాస్ట్ శనివారం ఫస్ట్ వెబినార్ జరిగింది రాజేంద్ర గారికి, మీనింగ్ఫుల్, చాలా మంచి రెస్పాన్స్ మనం దానికి రావడం చూస్తున్నాము. సో చాలా మంది ఫ్రెషర్స్ కూడా దీనికి హాజరయ్యారు, ఇంకొంతమంది బాగా ఇప్పటికే మార్కెట్ లో కొద్ది గొప్ప అనుభవం సంపాదించిన వాళ్ళు కూడా ఈ వెబినార్స్ కి పార్టిసిపేట్ కావడం జరిగింది. సో వరుసగా 10 seminars మనం ఆర్గనైజ్ చేయబోతున్నాం. బేసిక్స్, వెరీ బేసిక్స్, అసలు స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి దగ్గర నుంచి ట్రేడింగ్ ట్రేడింగ్ ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి అండ్ ట్రేడింగ్ పారామీటర్స్ ఏంటంటే చాలా అంశాలు మనం ఈ 10 webinars లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పటికే ఒక వెబినార్ బేసిక్స్ స్టార్ట్ అయింది. సో మీకు దానికి ఇప్పుడు కనుక మీరు రిజిస్టర్ చేసుకుంటే ఫస్ట్ వెబినార్ మీరు ఆల్రెడీ లైబ్రరీలోకి వెళ్ళి మీరు దాన్ని కూడా చూసే అవకాశం ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎప్పటికైనా సరే ఈ రాబోయే 9 seminars మీరు వినియోగించుకోండి వెబినార్స్ ని. సో మీరు ఇంట్లో కూర్చొని తాపిగా ఈ వెబినార్స్ ని వినే అవకాశం ఉంటుంది అండ్ అనలిస్ట్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. సో నెంబర్స్ పక్కన స్క్రోల్ అవుతున్నాయి, వాటికి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే profityourtrade.in వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నా వృత్తి బులెటిన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 3:15 కి TV5 మనీలో క్లోజింగ్ బెల్ కలుద్దాం. స్టే విత్ us.